గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్స్. నేను సాయి. ప్రతిరోజు ఒక అంశానికి సంబంధించి సమగ్రమైన వివరణాత్మకమైన విశ్లేషణతో కూడిన కథనాల్ని మీకు అందిస్తున్న భారత్ టుడేస్ రిపోర్ట్లో ఇవాల్టి మన అంశం ప్రైవేట్ స్కూల్లో ఫీజుల మోత. ఫీజులు ప్రైవేట్ స్కూల్ ఇది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దే కేంద్రంగా భావిస్తారు. అడిగినంత ఫీజులు నోరెత్తకుండా ఇచ్చేస్తారు. ఎల్కేజీ నుంచే ఐఐటి ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించేస్తున్నారు కూడా. మరి స్కూల్ ఫీజుల విషయంలో మాత్రం అందిన కాడికి దండుకునే పాఠశాలలు అందుకు తగిన విద్యను అందిస్తున్నాయా? అసలు స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించి చట్టాలున్నాయా? ప్రభుత్వాల మార్గదర్శకాలు ఏంటి? ప్రైవేటు స్కూల్ అయితే చాలు, నిబంధనలు పట్టవు, సర్కారు ఆదేశాలు అంతకన్నా తలకెక్కవు. వారు చెప్పిందే చదువు, వారు అడిగిందే ఫీజు. విద్యా బోధన పేరుతో భారీ స్థాయిలో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ప్రైవేటు కార్పొరేట్ బడులు ఎంత ఫీజులు వసూలు చేయాలో స్పష్టంగా మార్గదర్శకాలున్నాయి. పట్టణ గ్రామీణ ప్రాంత పరిస్థితులకు ఏ విధంగా తీసుకుంటే సరిపోతుందో నిబంధనలు పేర్కొంటున్నాయి. అయినా నగరంలో ఏటా అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. దశాబ్దాల క్రితమే జీవో నంబర్ 1 రూపంలో ఫీజులపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఫీజులు సౌకర్యాలు ఎలా ఉండాలో తెలియజేస్తూ 2009, 2010లో మరో 3 జీవోలు జారీ చేశారు. అయినా ప్రైవేటు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఏటా ప్రైవేటు బడులు దాదాపు 3,000 కోట్ల రూపాయల అదనపు ఫీజులు వసూలు వల్ల ఇంతమందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నా ఫీజు నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో వెనుకాడుతోంది. డిఈఓ అనుమతితో ప్రతి పాఠశాల గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసుకోవాలి. జీవో నంబర్ 1 ప్రకారం ట్యూషన్ ఫీజు ఏడాదికి 12,000 రూపాయలకు మించకూడదు. జీవో నంబర్ 42 ప్రకారం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎంత తీసుకోవాలో నిర్ధారించారు.
డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులర్ కమిటీ అనుమతి లేనిదే అధిక ఫీజులు వసూలు చేయకూడదు. జీవో నంబర్ 91 ప్రకారం అప్లికేషన్ ఫీజు 100 రూపాయలకు మించకూడదు. రిజిస్ట్రేషన్ ఫీజు సైతం 500 రూపాయల లోపు వసూలు చేయాలి. రిఫండబుల్ డిపాజిట్ తీసుకోవాల్సి వస్తే 5000 రూపాయలకు మించకూడదు. అది జీఎఫ్ఆర్సీ అనుమతి తీసుకోవాలి. జీవో నంబర్ 1 గురించి తెలియని పాఠశాల యాజమాన్యం కానీ విద్యాశాఖ అధికారులు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ ఆ నిబంధనలు అమలు చేయకుండా జీవోకు మూకుమ్మడిగా తూట్లు పొడుస్తున్నారు. ఒక పాఠశాల ఫీజు ఎంతుండాలి అనే విషయం ఆయా పాఠశాలల గవర్నింగ్ బాడీ నిర్ణయించాలి. ఆ కమిటీని డీఈఓ ఆధ్వర్యంలో నియమించాలి. పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, పాఠశాలలో చదివే విద్యార్థి, చదువుకున్న తల్లి సభ్యులుగా ఉండే ఈ గవర్నింగ్ బాడీ పాఠశాల నిర్వహణ ఖర్చులు, అక్కడ పనిచేసే ఉపాధ్యాయుల జీతాలు, ఇతర సౌకర్యాలకు ఖర్చు ఎలా ఉందో అంచనా వేస్తుంది. దాని ప్రకారం ఆ ఏడాదికి ఫీజు నిర్ధారిస్తారు. అవి అందరికీ కనిపించేలా బోర్డు పెట్టడం, వెబ్సైట్ లో పొందుపరచాలి. కానీ ఈ అంశం ఎక్కడా అమలు కావడం లేదు. ప్రైవేటు ఫీజుల గడబిడకు స్వస్తి చెప్పేలా 2010 జూలైలో జీవో నంబర్ 42 ప్రభుత్వం జారీ చేసింది. దాని ప్రకారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ తరగతులకు ఎటువంటి ఫీజులు వసూలు చేయాలో స్పష్టంగా పేర్కొంది. ఏడాదికి తీసుకునే ఈ ఫీజులోనే ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, స్కూల్ డెవలప్మెంట్ ఫీజ్, బిల్డింగ్ ఫీజ్, కంప్యూటర్ ఫీజులతో పాటు పాఠశాల సౌకర్యాల ఖర్చులు, జీతాలు, గ్రంథాలయం, ప్రయోగశాలలు, ఫర్నిచర్, యాజమాన్యాల లాభాలు కూడా దాంట్లోనే ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. ఒకవేళ ఈ ఫీజుల కన్నా ఎక్కువ తీసుకోవాల్సి వస్తే డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులర్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ఆ డిఎఫ్ఆర్సీ కమిటీకి చైర్మన్ గా జిల్లా కలెక్టర్ లేదా ఆయన నియమించే నామినీ, కన్వీనర్ మెంబర్ గా డీఈఓ, సభ్యులుగా జిల్లా ఆడిట్ అధికారి లేదా ఆడిటర్, పే అండ్ అకౌంట్స్ అధికారి, ఆర్డీఓ, డివైఆర్ ఉంటారు. ఇంతవరకు ఏ జిల్లాలో ఇటువంటి కమిటీ ఏర్పాటై ఫీజు నిర్ణయించిన దాఖలాలు లేవు. ప్రైవేట్ బడుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బోనఫైడ్ టీసీతో పాటుగా మార్కుల జాబితాలు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తూ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలో 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. విద్యాశాఖ పట్టించుకోకపోవడం వల్లే ప్రైవేటు యాజమాన్యాలు తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ చదువు కొనాల్సిందేనని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల మోత అనేది ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఇదొక తీరని సమస్యగానే కనిపిస్తుంది. ప్రభుత్వాల మార్గదర్శకాలు ఉన్నా, చట్టాలు ఉన్నప్పటికీ, నిబంధనలు ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూళ్ల ఫీ జులుం నుంచి మధ్యతరగతి మానవుడు ఉపశమనం పొందడానికి అవకాశం లేకుండా ఎందుకు తయారైంది? ఎందుకు ఈ అంశం ప్రతి సంవత్సరం ఈ స్కూళ్ళు తెరుస్తున్న సందర్భంలో, సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూళ్ళలోకి వెళుతున్న సందర్భంలో ప్రతి వార్తాపత్రిక, ప్రతి మీడియా ఛానలు ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఈ అంశం పట్ల వరుస కథనాలు ప్రసారం చేస్తూ వస్తాయి. కానీ ప్రభుత్వాలకి ఇవేవి ఎందుకు పట్టట్లేదు? ఎందుకని మామూలు మధ్యతరగతి ప్రజలకు హక్కుగా రావాల్సిన విద్య కొంటే కానీ అందడం లేదు? ఇది ఈరోజు మన చర్చ. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చించడానికి మనతో ఉన్నారు యాక్షన్ చేంజ్ థింగ్స్ అంటూ ఒక సంస్థను నడుపుతున్నారు, యాక్ట్ సంస్థ కన్వీనర్ శివ మకుటం గారు. అదేవిధంగా ఫీజుల మోతను తట్టుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఒక పేరెంట్ మురళి గారు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ మెంబర్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు, మురళి గారు, శివ మకుటం గారు, చర్చకు స్వాగతం. ముందుగా మురళి గారు, ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి మీరు రేజ్ చేస్తారా, ఏంటి అసలు ప్రైవేట్ స్కూళ్ళు వల్ల మీకు కలుగుతున్న నష్టం ఏంటి, మీ ఆవేదన ఏంటి? సార్, ఇవాళ పిల్లల్ని చదివించడం అనేది తండ్రికి పెద్ద భారం అయిపోయిందండి. ఆ భారం నుంచి తట్టుకోలేకనేటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రతి పేరెంటు. అసలు జూన్ వచ్చింది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంటే బెంబేలేకపోతుంది, దడ, ఒక రకమైన దడ పుట్టేటువంటి
పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యాగులు కొనాలి, అవి స్కూల్లోనే కొనాలి, బుక్స్ కొనాలి, డ్రెస్సులు కొనాలి, షూస్, సాక్స్, ఎవ్రీథింగ్ స్కూల్లోనే. అదొక పెద్ద సూపర్ మార్కెట్ అయిపోయిందండి. స్కూల్ అంటే అదొక సూపర్ మార్కెట్, సింప్లీ ప్రతిదీ అక్కడే కొనాలి. వాళ్ళు ఎంఆర్పికి తగ్గించి అమ్మరు. బయట మార్కెట్లో ఎక్కడ పోయినా అది తక్కువలో దొరుకుతుంది, కానీ స్కూల్లో మాత్రం ఎంఆర్పిలోనే కొనాలి. అంటే దానివల్ల ఒక్కొక్క పేరెంట్ కొన్ని వేల రూపాయలు నష్టపోతున్నారండి. బుక్స్ విషయానికి వస్తే, బుక్స్ కొనాలి అనుకుంటే ఎల్కేజీ యూకేజీ పిల్లోడికి 3,000-4,000 రూపాయలు తీసుకుంటారండి. అందులో ఎంఆర్పి మీద కలెక్ట్ చేసుకుంటే, క్యాల్కులేట్ చేసుకుంటే హార్డ్లీ 1,200 అలా ఉంటుంది. కానీ ఎందుకు ఇంత తీసుకున్నారు అని అడిగితే క్లాస్లో ఇస్తాము అని అంటారు. ఓకే, అది క్యాల్కులేట్ చేస్తే అంత 100-200 ఉంటుంది. మరి మిగతా డబ్బులు ఏవి అని చెప్పేసి గట్టిగా నొక్కి అడగడానికి సాహసించట్లేదు. నిజంగా సాహసించట్లేదు అనే వర్డ్ వాడుతున్నాను అని అంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పేరెంట్స్. ఓకే, ఎలా అంటే ఇప్పుడు వెళ్ళి యాజమాన్యాన్ని వెళ్ళి గట్టిగా అడిగితే తెల్లవారి నుండి వాళ్ళ పిల్లల మీద టార్చర్, ఒక దేంట్లోనో యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళని తప్పించడాలు, ఆ పిల్లల్ని రకరకాలుగా, చిన్న పిల్లలండి, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటారు. వీళ్ళు అసలు కర్కోటంగా లైక్ ఎంత అంటే సాడిజం చూపిస్తున్నారండి చిన్న పిల్లలు. వాళ్ళకేం తెలుస్తుంది? తండ్రి ఆవేదన, తన బాధ ఏదో చెప్పుకోవడానికి వెళ్తారు. అక్కడ ఆ పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా పిల్లల మీద, చిన్న పసిపి పిల్లల మీద వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంటే కూడా పిల్లలు కూడా చాలా నష్టపోతున్నారండి. ఆ రకంగా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ జరిగిన ఒక సంఘటన చూసి 100 మంది పేరెంట్స్ వాళ్ళ నోళ్ళు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇండైరెక్ట్గా వీళ్ళు యాజమాన్యాలు పిల్లల పేరెంట్స్ని నోళ్ళు మూయించేస్తున్నారు. ఓకే రాజేష్ గారు, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధిగా మీరు ఒక అసోసియేషన్గా పేరెంట్స్ ఏర్పడడం అనేదే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక యూనిటీ కావాలనే ఒక ఉద్దేశం. ప్రతి అంశాల్లో కూడా జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలన్నా, మనం తెలియజేయాలన్నా, ప్రజలకు తెలియజేయాలన్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నా ఒక సమూహంగా, ఒక సంఘంగా ఏర్పడడం కంపల్సరీ. అప్పుడే మన వాయిస్ గట్టిగా ఉంటుందని. పేరెంట్స్కి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మేము పోరాడుతున్నాము, ఇది జాతీయ స్థాయిలో చర్చగా మారిపోయి హైదరాబాద్లో పలానా నిరసనలు జరుగుతున్నాయని చెప్పే స్థాయికి తీసుకువెళ్ళారు మీరు. ఫీ జులుం అంత సీరియస్గా ఉందా? మీ అబ్జర్వేషన్ ఒకసారి చెప్తారా? ఫీ జులుం అనేది చాలా సీరియస్గా ఉంది. ఎంత సీరియస్గా అంటే అండి, అసలు దీనికి ఒక రాజ్యాంగ సవరణ అనేది జరగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక Article 14 ద్వారా చెప్పారు. దాన్ని తుంగలో తొక్కేసి రైట్ టు ఎడ్యుకేషన్ ఏం చెప్తుందండి? వర్ణ భేదాలు లేకుండా సమన్యాయం చూపిస్తూ సమాన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని రైట్ టు ఎడ్యుకేషన్. దానికి ఈరోజు రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఫీజులు తగ్గించడం కానీ మొత్తం ఒక బిల్ అనేది పాస్ చేసి దాని ద్వారా ఫైట్ చేయడానికి HSP అనేది ప్రయత్నిస్తుంది. ఇది ఓన్లీ ఒక గవర్నమెంట్, ఒక తెలంగాణ గవర్నమెంట్ మీద, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ప్రయత్నం చేస్తున్న ఉద్యమం కాదు. ఇది టోటల్గా HSP అనేది రేపటి రోజున ISPA ఇండియన్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్గా మారడంలో, దేశంలో కూడా సందేహం లేదు. ఎస్, దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లోనే ఫీజు సర్వేలో కూడా తేలింది, అన్ని రకాలుగా అది ప్రూవ్ అయింది. దాని మీద ఈ ఉద్యమం జరగడం ఎందుకు ఇక్కడే అంత స్పెసిఫిక్ గా ఎక్కువ ఫీజులు కనబడుతున్నాయి? సమాజం ఇక్కడ పేరుకుపోయిన అవినీతి, ఇక్కడ ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం. ఇక్కడ స్కూల్ అయితే కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో అవి ఎక్కువ శాతము పొలిటికల్ లీడర్స్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే, ఇక అది ఓపెన్ గా చెప్పుకున్నట్లయితే, నారాయణ స్కూల్స్ కానీ, చైతన్య టెక్నో స్కూల్స్ కానీ, ఇంకొన్ని స్కూల్స్ కానీ, అవి వాటి పిల్లర్సే పొలిటికల్ లీడర్స్గా ఉండరు. సో ఇక్కడే దాని ద్వారానే వాళ్ళకి వెళ్ళే ఫండ్స్ కానీ అన్ని కానీ ఈ బేసికల్గా ఈ ప్రాథమిక విద్య నుంచి, మనం కట్టే ఫీజుల నుంచి కూడా వాళ్ళకి షేర్ వెళ్తుంది. సో అందుకు దీని వల్లనే మన హైదరాబాద్లో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో, అందులో తెలంగాణ స్టేట్లో ఎక్కువ ఫీల్ ఉండడానికి ఆస్కారం ఏర్పడింది. మీరు కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. ఈ సంవత్సరం ఒక తిరుపతిరావు కమిటీ వేసింది ప్రభుత్వము, అండ్ ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో రెగ్యులేటరీ కమిటీస్ ఉంటాయి, దాని ద్వారా ఫీజులు నియంత్రించగలుగుతామని ఒక తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అది మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ అయినట్టుగా ఉంది. అసలు కమిటీ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరగకపోగా మళ్ళీ స్కూల్ ఫీజు DFRC ద్వారా స్కూల్ ఫీజులు తగ్గించండి బాబు అని మేము కోరుకుంటుంటే, వాళ్ళు ఏదైతే స్కూల్ ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్ ప్రత్యేకంగా ఉన్న గవర్నమెంట్ స్కూల్ని తగ్గించడం జరిగింది. కమిటీ ఫీజులను తగ్గించాల్సింది పోయి 4,300 స్కూళ్ళని పైగా తగ్గించడం, ఈ సంవత్సరం తగ్గించడం అకాడమిక్ ఇయర్ జరిగింది. ఓకే, ఫీజులు తగ్గించండి బాబు అని మేము ఒత్తుకుంటుంటే వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళని తగ్గించడం జరుగుతుంది. ఎందుకంటే
మీ ఉద్యమం భాగంగా హెచ్ఎస్పి ఏం చేయబోతుందంటే కొన్ని మోడల్ స్కూల్స్ ని మేమే తయారు చేయాలనుకుంటున్నాం. హెచ్ఎస్పి ఆధ్వర్యంలో, పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని స్కూళ్ళని మేమే డొనేషన్ స్వీకరించి ఒక స్కూల్ ఎలా ఉండాలి, ఒక మోడల్ స్కూల్ ఉండాలి, పూర్వకాలంలో గురుకులాలు ఎలా ఉండేటి అండి, అడవుల్లో వనాల్లో పెట్టి గురుదక్షిణ కింద మొత్తం విద్య బోధించిన తర్వాత సాయంత్రానికి గురువుకి ఏదో పండ్లు పలహారాలు గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది గురు భక్షణ లాగా తయారైపోయింది మొత్తం. సో దానికన్నా మోడల్ స్కూల్ అని తయారు చేద్దాం మేము అనుకుంటుండే. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ని అడాప్ట్ చేసుకుని వాటికి ఫండ్స్ రేజ్ చేసి మేము హెచ్ఎస్పీ తయారు చేద్దాం అనుకుంటుండే. ఈ తిరుమలరావు కమిటీ ఇక ఫీజును తగ్గించే నివేదిక ఇవ్వకపోగా ఉన్న ఒక ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్ అని క్యాన్సిల్ చేయడం, వాటి యొక్క వాటిని రద్దు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే కొన్ని స్కూళ్ళలో ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉంటే ఆరు ఏడు స్టాఫ్ ఉంటారు ప్రభుత్వ స్కూల్లో. అలాంటి స్కూల్లోనే మేమేమో చూసుకొని నైబర్హుడ్ స్కూల్స్ లాగా తయారు చేసి మన కాలనీలలో ఉన్న స్కూల్స్ ని నైబర్హుడ్ స్కూల్స్ లాగా తీసుకొని వాటిని డెవలప్ చేసి ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కి మేము వేల కొద్ది డబ్బులు కడుతున్నాం వాటిని ఇటు టర్న్ చేద్దాం అనుకునే టైంలో కమిటీ నివేదిక ఇవ్వకపోగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ఓకే, శివా మక్కటం గారు, ఒక 10 సంవత్సరాల వ్యవధిలో 2005 నుంచి 2015 వరకు అధ్యయనం చేసిన అసోచామ్ నివేదిక చెప్తుంది ఏంటంటే 150% ఫీజులు పెరిగాయి అనేది వారు చెప్తున్న అంశం. అంటే చాలా సీరియస్గా కనబడుతోంది. 2005 నుంచి 2015 మధ్య 150% ఫీజుల మూత పెరిగింది అని అంటే మామూలుగా మన కనీస వేతనాలు పెరగడం కంటే కూడా ఫీజుల మూత పెరుగుతోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అసలు ఫస్ట్? ఇప్పుడు ఇందాక మురళి గారు పేరెంట్ పరంగా చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు అది మీకు మీరు చెప్పేది 150% అనేది ఇండియా మొత్తంలో అది. ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగినట్టు రాజేష్ గారిని ఒక హైదరాబాద్ లేదంటే తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ప్రాబబ్లీ ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు. అది ఎక్కువ 150% కాదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. 2005 నుంచి చూస్తున్నారు కాబట్టి 2008 నుంచే బాగా పెరిగినాయి ఫీజులు. సో 2005 నుంచి చూస్తే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. మేము అన్నట్లుగా ఉద్యోగ వేతనాలు కానీ అవేమి కూడా ఇంతగా పెరగలేదు 2005 నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు పెరిగింది అని అంటే రెండు కారణాలండి. ఫస్ట్ బేసిక్గా ఒకటి ఏంటంటే ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఏంటంటే ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చదువు మీద మొదటి నుంచి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే మాకంటే మా పిల్లలు బాగా చదువుకోవాలి అని అంటే ఏ తప్పు లేదు, అది యాక్చువల్గా ఉండాలి, ప్రతి పేరెంట్కి ఉండాలి. అలా ఉంటేనే మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. కాకపోతే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మా పిల్లలు ఇలా చదువుకుంటే ఇంజనీర్లు అయితేనే మేము ఇంకా నెక్స్ట్ స్టేజ్లో కట్నాలు రావడం కానివ్వండి లేదంటే ఏదన్నా కానివ్వండి అన్ని ఇంకా అన్ని రీజన్స్ మాకు సొసైటీ సింబల్స్ అంటే స్టేటస్ సింబల్గా ఇవన్నీ కూడా మనము ఈ పేరెంటల్ ప్రెషర్ లేదా పీర్ ప్రెషరు ఇటువంటివన్నీ కూడా యాక్ట్ అయినాయి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో. సో ఫస్ట్ కారణం ఏంటంటే మనలో ఉన్న ఆశ. ఓకే, సో దాన్ని పొలిటికల్ పీపుల్ ఏంటంటే బాగా క్యాప్చర్ చేశారు. దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని బ్రాండ్ చేసి ఒక యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్ లాగా ఎస్టాబ్లిష్ చేసి దానికి వచ్చే ఫండింగ్ని వాళ్ళ ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా వాడుకునే మోడల్ని బ్రహ్మాండంగా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి పేరెంట్స్ ఒక రకంగా తెలుసో తెలియకో అమాయకత్వంతో లేదంటే ఒక రకమైన ఆశతో వాళ్ళు కారణమైతే, ఇంకొక రకంగా మ్యాక్సిమం పొలిటీషియన్స్ తద్వారా ఆఫీషియల్స్ కుమ్మక్కైపోయి దీన్ని యాక్చువల్గా మ్యాక్సిమైజ్ చేశారు. దీన్ని ఒక బిజినెస్ వెంచర్గా సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా చిన్న స్కూళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్కూల్స్ వరకు చేయడం జరిగింది. సో మీ అసోచామ్ నివేదిక ప్రకారం మీరు చెప్పినట్లుగా సాయి గారు 150% అనేది చాలా చాలా తక్కువ తెలుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తారు 2005 నుంచి చూస్తే. దేశవ్యాప్తంగా అంటారు, దేశవ్యాప్తంగా ఇప్పుడు 150% చాలా ఎక్కువ అనుకుంటే అంతకంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని మీరు చెప్తున్నారు. అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు అసలు ఈ జూన్లో మనం మాట్లాడుకుంటున్నాం, మేబీ ఇప్పుడు ఎస్పెషల్గా మీ ఈ డిబేట్లు చాలా అంటే ఏంటంటే ఒక విధమైన ఓవరాల్ పర్స్పెక్టివ్కి సంబంధించి ఉంటాయి కాబట్టి మేబీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డిబేట్ నా ఆశ ఏంటంటే మనం ప్రాక్టికల్ సొల్యూషన్స్ దీనికి మాట్లాడుకుంటే అది అట్లీస్ట్ ఏంటంటే చూసే వాళ్ళకు కూడా